డాక్టర్స్ టాక్ గైనకాలజీకి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ వల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయంటారా? ఇంటరాక్షన్లో తేడా వచ్చినప్పుడు సోషల్గా, అంటే అందరితో కలవడము, అందరితో పార్టీలకు వెళ్ళడము, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళడము, ఇలాంటివన్నీ కొన్ని తగ్గిపోతాయి. సో ఇలాంటి కలయికలు తగ్గి డిప్రెషన్ శాతం ఈ ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ నుంచి అది క్రానిక్ డిప్రెషన్ అయ్యే డేంజర్ ఉంటుంది. అలాగే వర్క్లో, వర్క్ ప్లేస్లో డెసిషన్స్ అవి తీసుకోలేకపోతే కానీ, లేకపోతే గబుక్కున ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా అనలైజ్ చేయలేకపోతే కానీ, వీటి వల్ల మనకి జాబ్ ఎఫిషియన్సీ తగ్గొచ్చు. డేంజరస్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి మైండ్, స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇది డేంజర్ అయ్యి ఒక్కొక్కసారి. అలాగే మనకి నిద్ర లేకదు, కొంతమంది నిద్రపోరని చెప్పుకున్నాము. ఇలాగా ఇన్సామ్నియా, నిద్ర లేకపోవడం మూలాన ఏ ప్రొసీజర్ చేసేవాళ్ళు, ఫైన్ వర్క్ చేసేవాళ్ళు, ప్రోగ్రామింగ్ చేసి మనకి ఎక్కువ కాన్సన్ట్రేషను, బ్రెయిన్తో ఎక్కువ పని ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఫైన్ మోటార్ వర్క్ అంటే చాలా డెలికేట్ స్పెసిఫిక్ వర్క్ చేసేవాళ్ళకి ఈ స్కిల్స్ అన్నీ కూడా ముందంత ఫైన్గా, అంత పక్కాగా, పకడ్బందీగా ఉండవు. ఈ స్కిల్స్ అన్నీ కూడా వాటి ఎఫిషియన్సీ, వాటి స్టాండర్డ్ తగ్గుతుంది. అందుకని ఈ వర్క్లో ఉన్న వాళ్ళందరికీ కూడా దీనివల్ల ఎఫెక్ట్ పడవచ్చు. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కూడా చాలా తేడా రావచ్చు. హస్బెండ్ వైఫ్ ఎక్కువ కొట్టుకోవడము, తిట్టుకోవడము, లేకపోతే పిల్లల మీద అరవడము, లేకపోతే ఇన్లాస్తోనో పేరెంట్స్తోనో ఫైట్ చేయడము. ఈ ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ మనం ఇప్పుడు చాలామంది టీనేజర్స్లో కూడా చాలా ఎక్కువ శాతంగా చూస్తున్నాము. పీరియడ్స్కి ముందు చాలామంది మదర్స్ వీళ్ళని తీసుకొస్తూ ఉంటారు, మేడం కాలేజ్లో కూడా చాలా స్ట్రెస్గా ఉంటుంది, అసలు పీరియడ్స్ వచ్చే ముందు అయితే అసలు వీళ్ళని భరించలేము ఇంట్లో అని. సో దీనివల్ల కూడా వాళ్ళ బిహేవియర్లో చాలా తేడా వస్తుంది. ఇంట్లో ఫైటింగ్ ఇదంతా కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా మనకి ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్లో ఫుడ్ బింజెస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ పీరియడ్స్ రాకముందు విపరీతమైన ఆకలి, ఎపటైట్ ఎక్కువ అవడము, బింజ్ ఈటింగ్ అంటే ఏది కనిపిస్తే అది తినడము, ఇంట్లో ఏమి దొరకపోతే తెప్పించుకొని బయటకు వెళ్ళి, ఇప్పుడు మనకి ఈ యాప్స్ అన్నీ వచ్చిన తర్వాత టేక్అవేలు అవి చాలా ఎక్కువైపోయినాయి. ఎక్కడ ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోయినా డ్రెస్ మార్చుకొని, మొహం కడుక్కొని డ్రెస్ మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉండట్లేదు ఈ మధ్య ఫుడ్ బయట ఫుడ్ తినడానికి. సో ఇంట్లో కూర్చొని ఫోన్ మీద యాప్ నొక్కేస్తే బోల్డ్ అంత ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఇలాగా విపరీతంగా కనిపించిందల్లా తినడము, దీంతో వెయిట్ అంతా కూడా పెరగడము, తగ్గడము, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ అంటే లైఫ్ థ్రెటనింగ్ ప్రమాదాలు అయితే కాదు, కానీ ఇవన్నీ కూడా మనకి డే టు డే సోషల్ ఇంట్రాక్షన్లో కానీ, ఆక్యుపేషన్ వర్క్లో కానీ ఇవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, అలాగే ఈ ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్కి చికిత్స ఏ విధంగా ఉంటుంది? సో మనము ఫస్ట్ పేషెంట్కి ఫుడ్, ఈ సిమ్టమ్ డైరీ మెయింటైన్ చేయమని ఇస్తాం మనము. ఈ సిమ్టమ్ డైరీ చూసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మనము సిమ్టమ్స్ రివ్యూ చేస్తే ఇది ఖచ్చితంగా ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమే, వేరే అదర్ కాంప్లికేషన్, ఇంకో కాంప్లికేషన్ లేదు మనకి అని నిర్ధారించుకున్న తర్వాత, దీనిలో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇందులో 2 రకాలు మనం మెయిన్గా చెప్పుకోదగ్గింది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, 2వది మెడికల్ ట్రీట్మెంట్. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన 90 మందిలో ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పిన వాళ్ళలో, వాళ్ళని డీటెయిల్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఇందులో 70 నుంచి 70% దాకా లైఫ్ స్టైల్ చేంజెస్తోనే మనం సెట్ అయిపోవచ్చు. చాలా తక్కువ శాతంకి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో చెప్పుకోదగ్గది ఏంటి? చేంజ్ ఇన్ డయట్. డయట్లో ఏంటి మార్పులు, తీసుకురావాల్సిన మార్పులు? కెఫీన్ ఇంటేక్ అంటే కాఫీ కానీ, టీ కానీ. అండ్ ఈ టీ అంటే నేను అమ్మ టీ తాగద్దామా అంటే లేదు మేడం, నేను టీ అసలు తాగను, ఓన్లీ 8 కప్స్ ఆఫ్ గ్రీన్ టీ తాగుతాను రోజు అని చెప్తారు. అంటే కాఫీలో అయినా, టీలో అయినా, గ్రీన్ టీలో అయినా, కోక్, పెప్సీ వీటిల్లో కూడా ఉండేది స్టిమ్యులెంట్, ఆ కెఫీన్ ఫ్యామిలీకి సంబంధించిన స్టిమ్యులెంటే ఉంటుంది. సో నువ్వు ఒక కప్పు కోక్ తాగితే అది 5 కప్పులు కాఫీ తాగినట్టు, ఒక రెడ్ బుల్ తాగితే 8వ 10వ కప్పులు కాఫీ తాగినట్టు. సో నువ్వు గ్రీన్ టీ అంటే మామూలు టీలో, మామూలు టీలో ఉన్నంత స్టిమ్యులెంట్ నీకు, ఒక కప్పు టీలో ఉన్న స్టిమ్యులెంట్ నీకు 4 కప్పులు గ్రీన్ టీలో ఉండొచ్చు.
గ్రీన్ టీ అంటే అది అంత హెల్దీ అనే కాదు, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం ఎక్కువ శాతంలో ఉంటాయి, అంతే తప్ప స్టిమ్యులెంట్ లేదని కాదు అందులో. సో కెఫీన్ ప్రోడక్ట్స్ అంటే టీ, గ్రీన్ టీ కూడా, కాఫీ అండ్ రెడ్ బుల్లు, పెప్సీ, కోకు ఇలాంటివన్నీ కూడా కెఫినేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా తగ్గించుకోవాలి. ఇవి ఎక్కువ తాగే కొద్దీ నిద్ర లేదు, నేను వర్క్ చేయాలని ఎక్కువ తాగే కొద్దీ అదొక విషస్ సైకిల్ లాగా అయిపోయి ఇంకా ఇంకా ఎక్కువ ఇరిటేషను, ఇంకా ఎక్కువ వాటర్ రిటెన్షను, సింప్టమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. సో కాఫీ, టీ ఇవి తగ్గించుకోవడం. రెండవది కార్బోహైడ్రేట్ ఇంటేక్, అంటే మనకి పిజ్జాలు, పేస్ట్రీలు, కేకులు, తెల్లన్నము, చపాతి, వైట్ బ్రెడ్ ఇలాగ షుగరు ఇవన్నీ కూడా మనకి సింపుల్ కార్బోహైడ్రేట్స్. వీటన్నిటినీ కూడా మనము పాళ్ళు తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్ పాళ్ళు తగ్గితే కూడా ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళని 100 రేట్ చేస్తే ఈ చేంజెస్ తోటి మనకి 100 నుంచి ఒక 80కో 70కో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నెక్స్ట్ స్లీప్, యాడిక్వేట్ స్లీప్. రోజు ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు కంటిన్యూస్ అన్డిస్టర్బ్ స్లీప్ ఉంటే మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. మనం ముందు చెప్పుకున్నాం ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్లో బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్లో చేంజెస్ వస్తాయి అని. ఈ కంటిన్యూస్ యాడిక్వేట్ స్లీప్ ఉంటే కనుక ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ సర్దుకుని మనకి పిఎంఎస్ కూడా చాలా తగ్గుతుంది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. ఫిజికల్ యాక్టివిటీ అనేది, ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు ఖచ్చితంగా ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ మూలాన బ్రెయిన్ కూడా సరిగ్గా పనిచేస్తుంది, సర్క్యులేషన్ కూడా సరిగ్గా పనిచేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉంటే ఈ ఇంబ్యాలెన్స్ కూడా కరెక్ట్ అవుతుంది. ఇవన్నీ కరెక్ట్ అయ్యే టైంకి మనకి ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ కూడా చాలా సర్దుకుంటుంది. అంటే 10 రోజులు ఇలాగ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళకి ఒక 4-5 రోజుల్లో 2 రోజులకి అమౌంట్ తగ్గిపోతుంది, సివియరిటీ అండ్ ఇంటెన్సిటీ కూడా బోల్డ్ అంతా తగ్గుతుంది. దెన్ ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే వీటిలో చెప్పుకోదగ్గది మళ్ళీ అక్యుపెంచరు, రిఫ్లెక్సాలజీ, మెడిటేషన్, యోగా, ప్రాణాయామ, వీటన్నిటితో కూడా మైండ్లో ఉన్న సెంటర్స్ స్టెబిలైజ్ అవుతాయి, దాంతో పిఎంఎస్ కూడా తగ్గుతుంది. నా మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ కూడా చాలా రకాలుగా మనం దీన్ని క్యాటగరైజ్ చేసుకోవచ్చు. ఇందులో సింప్లెస్ట్ ట్రీట్మెంట్ కాంట్రసెప్టివ్ పిల్స్. మనం ఇందాక అనుకున్నాం ఈస్ట్రోజన్ను, ప్రొజెస్ట్రోన్ హార్మోను లెవెల్స్ చేంజ్ రావడం వల్ల సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఈ చేంజ్ ఎక్కువ ఉండడం మూలాన మనకి పిఎంఎస్ వస్తుంది అని. సో ఈ కాంట్రసెప్టివ్ పిల్స్లో ఏమవుతుందంటే నెలంతా కూడా ఒకటే కాన్సన్ట్రేషన్ ఉంటాయి ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రోన్ హార్మోను. ఇలాగ ఒకటే కాన్సన్ట్రేషన్ ఉండడం మూలాన ఈ లెవెల్స్లో చేంజ్ రాకపోవడం మూలాన న్యూరో ట్రాన్స్మిటర్ స్టెబిలిటీ అంతా ఒకటే ఉండి పిఎంఎస్ని సప్రెస్ చేస్తుంది అనేది ఒక థియరీ. అందులో కూడా కొత్తగా వచ్చిన హార్మోన్స్ ఉన్నాయి ఇందులో, డ్రాస్ప్రెరినోన్ అని, స్పైరులోలాక్టన్ లాంటి హార్మోన్ ఉన్న పిల్ అన్నమాట. పిఎంఎస్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పిల్ వల్ల చాలా రిలీఫ్ కలుగుతుంది. సో ఈ కాంట్రసెప్టివ్ పిల్స్లో చెప్పుకోదగ్గ పిల్ ఇది. ఇది కాక నెక్స్ట్ మనం చెప్పుకునేది ఈస్ట్రోజన్ ప్యాచెస్. ప్రొజెస్ట్రోన్ హార్మోన్ వల్ల ఇలాగ చేంజెస్ వస్తున్నాయేమో అని అనిపించే వాళ్ళకి కంటిన్యూస్గా నెలంతా కూడా ఒక ఈస్ట్రోజన్ ప్యాచ్ పెడితే ఈ ప్యాచ్ తోటి కొంచెం స్లైట్గా ప్రొజెస్ట్రోన్ లెవెల్స్ తగ్గి ఈ పిఎంఎస్ కూడా అంత ఎక్కువ ఉండకపోవచ్చు వీళ్ళకి. ఏదైనా కానీ ట్రయల్ చేయాలి, అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాదు. కొంతమందికి కొన్నిటితో రిలీఫ్ వస్తుంది, కొంతమందికి కొన్నిటితో రిలీఫ్ వస్తుంది. తర్వాత డానజాల్ అనే డ్రగ్ కూడా వాడచ్చు పిఎంఎస్కి. ఈ డానజాల్ తోటి, కానీ డానజాల్తో ఒక్కొక్కసారి డేంజర్ ఏంటంటే పర్మనెంట్గా వాయిస్లో చేంజ్ వచ్చి ఫీమేల్ వాయిస్ మేల్ వాయిస్ కింద, అంటే విరలైజేషన్ ఆఫ్ ద వాయిస్, డీప్ వాయిస్ అయిపోవచ్చు. కానీ మందు మానేసిన తర్వాత ఈ చేంజ్ రివర్స్ కాదు. సో డానజాల్ అనే ట్యాబ్లెట్ తీసుకునే ముందు చాలా ఆలోచించి తీసుకోవాలి. దాని తర్వాత చెప్పుకోదగ్గ మంది ఏంటంటే జిఎన్ఆర్ఎచ్ అనలాగ్స్. అంటే మనం చెప్పుకుంది ఏంటంటే హార్మోన్స్ తేడాతో వస్తుంది కాబట్టి పిఎంఎస్, హార్మోన్స్ని కంప్లీట్గా తీసేస్తే ఆర్ హార్మోన్స్ మెనోపాజ్ లాంటి స్టేజ్ని క్రియేట్ చేస్తే ఈ బ్రెయిన్లో చేంజెస్ ఉండక మూడ్ అంతా కూడా స్టడీగా స్టేబుల్గా ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అనేది ఇందులో థియరీ అన్నమాట. సో ఈ జిఎన్ఆర్ఎచ్ అనలాగ్స్ ఏంటంటే ఈ హార్మోన్స్ని బ్లాక్ చేసి పెట్టి రానివ్వవు కాబట్టి సూడోమెనోపాజ్ స్టేజ్ క్రియేట్ అయ్యి ఈ పిఎంఎస్ కూడా సెట్ అవ్వచ్చు. జిఎన్ఆర్ఎచ్ అనలాగ్స్తో ప్రాబ్లం ఏంటంటే 6 నెలల కంటే ఎక్కువ రోజులు వాడలేము.
ఆరు నెలల్లోనే మనకి హార్మోన్స్ వాడడం వలన బోన్స్ అవి కూడా వీక్ అయిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు. సో జిఎన్ఆర్హెచ్ కూడా ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీలు కాదు. అదే కాకుండా ఇది చాలా ఎక్స్పెన్సివ్ డ్రగ్ కూడాను. సో ఇవన్నీ కాకుండా వీటి వేటితోట కూడా రిలీఫ్ రాలేదు అనుకుంటే హిస్టెక్టమీ అండ్ రిమూవల్ ఆఫ్ బోత్ ఓవరీస్, అంటే గర్భసంచి రెండు అండాశయాలు తీసేయడం, అంటే ఇది పర్మనెంట్ సడన్ పర్మనెంట్ మెనోపాజ్ క్రియేట్ చేయడం మనం ఆర్టిఫిషియల్గా. ఇది అయితే మటుకు చాలా డ్రాస్టిక్ స్టెప్, ఎందుకంటే హార్మోన్స్ లేకపోవడం వల్ల కూడా వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో ఏదైనా కానీ మనం పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, కెఫీన్ ఇంటేక్ తగ్గించుకోవడం, కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించుకోవడం, ఇవన్నీ యోగా ప్రాణాయామ ఇవన్నీ కూడా అడ్వైస్ చేయొచ్చు. దెన్ కొన్ని కొన్ని యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ ఉంటాయి మనకి, ఎస్ఎస్ఆర్ఐ సెరిటివ్ సెరటోనిన్ రిలీజ్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని, లేకపోతే ఆల్ప్రజోలామ్ ఆ గ్రూప్కి చెందిన మందులు కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రీమెన్స్ట్రుయల్ సిండ్రోమ్ సిమ్టమ్స్ని చాలా మటుకు తగ్గిస్తాయి. సో ఇవి ఇంకొక ఆల్టర్నేటివ్, ఇవి కూడా వాడుకోవచ్చు మనం. సో మ్యాక్సిమం నంబర్ లైఫ్ స్టైల్ చేంజెస్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ హెల్దీ డయట్ విచ్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ ఫుడ్, మినరల్స్ కూడా, ఫ్రూట్స్ అంటే గుర్తొచ్చింది నాకు, మినరల్స్లో కూడా B6 డెఫిషియన్సీ, కాల్షియం అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో PMS ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఈవినింగ్ ప్రిమ్రోజ్ ఆయిల్, వైటమిన్ ఈ, మెగ్నీషియం, కాల్షియం, B6 వైటమిన్స్ వీళ్ళలో కొన్ని రోజులు సప్లిమెంట్ చేసి చూడొచ్చు. దాంతో ఈ సిమ్టమ్స్ ఏమన్నా మనకి విరుగుడు లభిస్తుందేమో అని. సో వీటిలో ఏదో ఒకటి వర్క్ అవుతాయి. హోప్ఫుల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వర్క్ అయితే మనకి ఎంతో ఈజీగా దీన్ని కంట్రోల్ చేసుకున్నట్టు. అండ్ ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ కంట్రోల్. లైఫ్ స్టైల్ చేంజెస్ లైఫ్లో ఎప్పటికీ చేసుకోవచ్చు, అండ్ దీస్ ఆర్ ఆల్ హెల్తీ హ్యాబిట్స్ మనం చెప్పేది.